ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ డేని మనం ఎందుకు జరుపుకుంటాం? మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని ఇంపార్టెంట్ క్రియేటివిటీ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది అన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. స్నేహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపచేసే ఏకైక పదం స్నేహం. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా. అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లెలు అన్న మొదలైన బంధాలను ఆ దేవుడు మనకు సృష్టించి ఇచ్చిన స్నేహితులని మాత్రం మనమే ఎంచుకోమన్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ మంచి స్నేహాన్ని సంపాదించుకొని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. కంటికి దూరమైన మనసుకు దగ్గరగా ఉండేదే స్నేహం అంటే. ఇలాంటి సంఘటనే అమెరికాలో 1935 ఆగస్టులో జరిగింది. 1935 ఆగస్టు 1 శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుణ్ణి మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చెల్లించిపోయిన అమెరికా ప్రభుత్వం 1 ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా ప్రకటించింది. ఇక అప్పటి నుండి ఈ ఫ్రెండ్షిప్ డే అలా అలా వ్యాపిస్తూ విశ్వవ్యాప్తమయ్యింది. స్నేహం అనేది ఇద్దరు పరిచయస్తుల మధ్య మాత్రమే ఉండే బంధం కాదు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రతి వ్యక్తిలో ఉండవలసిన ముఖ్యమైన భావన స్నేహం. స్నేహితుడి కోపాన్ని లోపాన్ని భరించడమే నిజమైన స్నేహం. స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరం అయినప్పుడు నిస్సంకోచంగా తమ కష్ట సుఖాలను ఒకరినొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నెల చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం. తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.